అసలు దివ్య మీ ఇంటికి ఎందుకు వెళ్ళిందిరా హాస్టల్లో ఫీజు కట్టలేదని పంపించుంటారు దివ్య వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ మొన్నే అయిపోయాయి దివ్యకి మా ఫ్యామిలీకి సంబంధం ఏంట్రా ఫ్యాన్స్ చేస్తే లేట్ ఎలగదమ్మా అంటే ఈ క్వశ్చన్ మమ్మల్ని కాదు ఆన్సర్ తిప్పి ఉండి అడగమంటున్నాడు ఓ సెంటర్ ఏంటి సంధ్య ఏంటి ఆటో సరికాడు రేయ్ నువ్వు వచ్చావురా తమ్ముడు ఎలా ఉన్నావురా నువ్వు ఇంట్లో లేవుగా బానే ఉన్నాను అన్నయ్యతో అలా మాట్లాడడం తప్పు కదరా అసలు నీతో మాట్లాడడం తప్పు అని డాడీ చెప్పారు నేనేదో మంచోని కాబట్టి ఏదోలా మాట్లాడేస్తున్నాను ఆ సెల్లు రేయ్ ఎవరిచ్చారా దివ్యని నా ఫ్రెండ్ నీకు తెలియదులే ఏంటి బోర్ కొడుతుందా నో యార్ నేను ఇప్పుడు రావడం కుదరదు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ దివ్య ఐఎమ్ వెరీ బిజీ సినిమాకా రేపైతే ఓకే నీ టైం రా రేయ్ ఓకే బై అవును ఏం చెప్తున్నాను దివ్యని ఎవరో అమ్మాయితో ఆ మన ఇంట్లోనే ఉంటుంది అబ్బో అరుణ్ 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 అని టైగ్ విసిగించేస్తుంది పొద్దు నుంచి ఏడో ఫోన్ దివ్య మనకేమొద్దురా దివ్య అవన్నీ నీకెందుకు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అదే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు మై బ్రదర్ ఏంటి అలా చూస్తావు ఆగస్ట్ 14 ఇవాళ నీ బర్త్డే ఈ రోజు ఆగస్ట్ 13 కదా రేపు నువ్వు ఇంట్లో ఉంటావు అందరితో కలిసి ఆనందంగా కేక్ కట్ చేస్తాం అది చూసి అదృష్టం నాకు లేదు కదా ఎందుకు చూడు సైట్ వచ్చిందా డాడీతో ఫైట్ అయిందిగా అయితే ఏంట్రా ఏం తెలియనట్టు అడుగుతావు ఆయన ఉంటే నేను ఇంట్లోకి రాను కదా ఇంట్లో ఏంటి ఊళ్ళో లేరు లేడా అవును కరీంనగర్ వెళ్ళారు 2 రోజుల దాకా రారు అది ముందే చెప్పొచ్చు కదా చెప్పనాయరా ఇయా అదేంట్రా ఇందాకే మీ డాడీని ఇంట్లో చూశాను ఊళ్ళో లేరన్న అబద్ధం చెప్పావేంటి ప్రతీకారం నన్ను ఎన్నిసార్లు ఏడిపించాడు వాడు ఈ రోజు వాడు అయిపోతాడు Never ever know when I will lie to you. That single love so hard that I will try to you. So don't get down when you lose something. Get the hope and shout when you get that thing. You never ever know. Gonna take it to the floor. You never ever know. రేపు నా తమ్ముడు బర్త్డే వాడికి మీ ఆశీస్సులు కావాలి నన్ను ఎలాగో ఇక్కడ ఎవరు పట్టించుకోరు కనీసం నువ్వైన వాడిని ఏంటి ఎలా ఉన్నావు మీ ఆయన ఎలా ఉన్నాడు ఏంటి ఆయనతో గొడవపడితే నాతో మాట్లాడవా లేదురా వద్దు అంతద్దు ఏంటి కన్న కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడని బాధ అసలు కనపట్టలేదు పట్టు చీర నగలు హ్యాపీ హ్యాపీగానే తిరుగుతున్నావు బయటికి వెళ్తున్నావు ఎందుకురా అలా మాట్లాడతావు రా లోపలికి రా రా ఆ చుడిదారు మీ డాడీ ఫ్రెండ్ శ్రీనివాసరావు ఎవరు నాన్న కదిలిస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సీను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు ఆయన కుతురామ్మాయి తెలుసా ఇప్పుడేగానే చెప్పావు ఇప్పుడేగానే చెప్పావు ఎప్పుడు నేను చెప్పడమే లాస్ట్ ఇయర్ వైజాగ్ లో మన ఇంటికి కూడా వచ్చారా నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఉంటాయిగా తెలిసేది అవును ఆ అమ్మ ఇక్కడ ఎందుకుంటుంది వాళ్ళ నాన్న అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటున్నారా ఈ పిల్ల ఒక్కతే హాస్టల్లో ఎందుకని మీ నాన్న ఇంటికి తీసుకొచ్చారు చాలా మంచి పిల్లరా మహాలక్ష్మిలా ఉంటుంది కొడుకుని బయటకు గెంటేసి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి పిల్లల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని లక్ష్మీ సరస్వతి అని పోషిస్తున్నారన్నమాట అది కాదురా ఏది కాదు అది ఏది అసలు మీ ఆయన బిలు ఇప్పుడు మీ ఆయన బిలు బిలు కమాన్ అయితే కమాన్ కాల్ కాల్ ఏం కాలం అయితే ఏంటి 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 పని చూస్తే వచ్చేస్తాడు ఆయన ఎక్కడి నుంచి వస్తాడు చూస్తే ఉతికేస్తాడమ్మా ఏంటి కింద అరుపులు వినిపిస్తున్నాయి ఏం లేదండి టీవీలో పిన్ని సీరియల్ చూస్తున్నాను అలాగా సరే పద ఏమండి రిసెప్షన్ కి నేను రావాలా ఏంటి వేళా కొలవా నోరు మూసుకుని రా ఏమా అన్ని డోర్ లాక్ చేసావా ఈ డోర్ కూడా లాక్ చేసిరా ఓకే డాడీ కమలా వస్తున్నానండి ఎవరిది బైక్ ఎవరిది బైక్ అరుణ్ ఫ్రెండ్ దండి వాళ్ళు అప్పుడే బైకుల మీద తిరుగుతున్నారా రాస్కల్స్ రండి అమ్మయ్యా ఉన్నావా దివ్యా
కవ్యా ఏంటి చూడు ఆ స్టిక్ స్టిక్ ఇప్లాస్ త్వరక నో 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 ఓకే రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా దెబ్బ గట్టిగా తగలలేదు కరెక్ట్ సార్ నాకు అలాగే అనిపించింది కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ లా గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్ అమ్నీషియానా నానా వాసు వాసు ఏమైందమ్మా మామా ఏమైందరా ఎవడరా నువ్వు నేనురా బీబీసీని బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషనా కాదురా బొంగు బాల్చంద ప్లీజ్ అండి మీ పాత సంగతి ఏమైనా గుర్తు చేస్తే అనేక జ్ఞాపకం రావచ్చేమో మీరు బయటికి వెళ్తే మేము ట్రై చేస్తాం అలాగే ఏ మేము ఒకరు ఉంటే కుదరదా ఇది ఏమన్నా గాంధీ గారి ఆటోబయోగ్రఫీయా 10 మంది ఉండగా చెప్పుకోవడానికి లేకమ్మా ఏ లే బయటికి అలాగే రే సోని వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారా వీడికి ఎలా చెప్పాలి ఏ రియాక్షన్ రా రే నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను బయట చెప్పొద్దే నువ్వు యాక్ట్ చేయాల్సింది యాక్టింగ్ కాదమ్మా సింగింగ్ అది కదరా ఇలా యాక్ట్ చేస్తే ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు అప్పుడు దివ్య నా పక్కనే ఉంటుంది అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు చూసావా నాకేమైందో దివ్య అలా టెన్షన్ పడుతుందో నువ్వు చస్తే పోలీస్ కేసు అవుతారు అమ్మాయి భయపడి చేస్తుంది సేమ్ ఫీలింగ్ ఏమిటి గొడవ ఎవరు మీరంతా డాక్టర్ గారు మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు ఏమీ కాలేదు ఏమీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు డాక్టర్ గారు అదే నాకు అర్థం కావట్లేదు అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ కాదే నీది మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా వెటకారమా మీరేం కంగారు పడకండి రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం ఈ రోజు నుంచి కుదరదా షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్ పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా కరెక్ట్ సార్ మా వాసుని ఏం చేయకండి కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం నో 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 ఇలాంటి పేషెంట్స్ చూడటానికి బానే ఉంటారు సమ్ టైమ్స్ గొంతు పట్టి కొరికేస్తారు నీ అబ్బా నిన్ను గురుకుతాను రే మరేం చేద్దాం డాక్టర్ మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది నువ్వు రామ్మా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి రే ఏంట్రా మెంటల్ హాస్పిటల్ అంటాడు నువ్వు అనుకున్నంత చందనంగా ఉండదు అక్కడ ఎక్కువ మాట్లాడి చంపేస్తాను ఏదో ఒకటి చేయండిరా డాక్టర్ మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ చేయడమే కరెక్ట్ డాక్టర్ మా వాసుకి ఫిట్స్ వచ్చి చల్లని మంచానికి వేసి కొట్టుకుంటానండి బాబు ఫిట్స్ అయ్యా గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ లో నేను ఎప్పుడు చూడలేదు పదండి పెడదాం పదండి డాక్టర్ జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్ బాలు బిల్ గేట్స్ నేను ఎక్కడున్నానరా నార్మల్ నాకేమైంది ఈవిడ దివ్య అని మీ ఇంట్లోనే ఉంటుంది పాప చాలా మంచి అమ్మాయి అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్న ప్లాస్టిక్ పైప్ తో కొట్టారు హలో హలో మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసాం అయ్యో ఆయనకి మందులు రాసిస్తే మేము వెళ్తాం ఆయనకి మందులు రాసిస్తే సరిపోదమ్మా పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వాలి అర్థం కాలేదా వాడికి ఏం చెప్పలేదు ఇలాంటి ఉత్తిత్ రోగాలకు ట్రీట్మెంట్ చేయడానికి నాకు టైం లేదు అన్నింటికంటే ముఖ్యంగా ఇలా హాస్పిటల్స్ మీద జోకులు వేసే వాళ్ళని భరించేంత ఓపిక లేదు ముందు అతను తీసుకెళ్ళండి ప్లీజ్ కంటిన్యూ డాక్టర్ సార్ పేషెంట్ నేను అనుకుంటూనే ఉన్నా వీడు ఎలాంటిది ఏదో చేస్తాడని మా డాడీ ఇంటర్వ్యూకి ఎంటేశాడు కదా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా కంటే ఇలా పేషెంట్ లో వచ్చాడు అనుకో సింపతి పెరుగుతుందని డ్రామా ఆడాడు ఇవన్నీ నీకు కొత్తగానే మాకేం కాదు మీకు అసలు బుద్ధి ఉందా ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా ఇదంతా నిజం అనుకుని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా మీరు ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు అది కాదు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు అరుణ్ పదా